ప్రభులు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మన కొరకు ఆయన ఈ లోకంలో శిక్ష అనుభవించి ఉన్నారు. అందునిమిత్తము మనకి వచ్చినటువంటి వ్యాధిని బట్టి కానీ, లేకపోతే మనకి వచ్చినటువంటి ఈ యొక్క ఫలితాలను బట్టి కానీ దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నారు. యోబు గ్రంథము 33:19 చూసినట్లయితే, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకరి ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ శిక్షణము అంటే అది చేసేటువంటి ప్రతి పనిని బట్టి శిక్ష అనుభవించడం కాదు. శిక్షణము అంటే వారు దానికి తగిన ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు, అంటే వారు వచ్చినటువంటి వ్యాధులను బట్టి బాధలను బట్టి వారు దేవుని ఒకవేళ గాయపరిస్తే కనుక దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నటకు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను తెలుసుకున్నటకు దేవుడు వారికి ఒక రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నట్లుగా ఇక్కడ తెలియచేస్తున్నారు. కాబట్టి ఎవరు వ్యాధులతో ఉన్న బాధలతో